జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం పరిధిలోని చేబ్రోలులో పవన్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు జగన్ చేస్తున్న అరాచక పాలన గురించి గ్రామ స్థాయిలో ప్రజలకు తెలియజేయాలని సూచించే అవకాశం ఉంది దీంతో పాటు కూటమి అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాల గురించి ప్రజలు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు ఈ సమావేశంలో జనసేన నేత నాగబాబు హైపరాది పాల్గొన్నారు ఇక ఈ సమావేశం అనంతరం మంగళగిరి రానున్న పవన్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ నేతలతో సమావేశం కానున్నారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు వర్మ చెప్పండి యామని నిన్న రాత్రి అమలాపురంలో ఏదైతే సంయుక్తంగా నిర్వహించినటువంటి బహిరంగ సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నేను అమలాపురంలో ముగిసిన తర్వాత రా అర్ధరాత్రి రోడ్డు మార్గం యానం మీదుగా గొల్లపురంలో అయితే పవన్ కళ్యాణ్ వచ్చారు ఈరోజు ఉదయం అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన ముఖ్య నాయకులతోటి అయ్యారు ఈ సమావేశంలో హైపురాది అలాగే నాగబాబు కూడా పాల్గొన్నారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ప్రచార సరళి ఏ విధంగా ఉన్నదన్నది దానిపై ప్రస్తుతం సమావేశం నడుస్తోంది మరికొద్దిసేపట్లో అక్కడ ఉన్నటువంటి ముఖ్య నా నేతలను కూడా ఇక్కడ ఈ సమావేశంలో హాజరవుతారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రచారానికి సంబంధించి ఏ విధంగా కొనసాగుతోంది ఇప్పటి వరకు ఏదైతే గతంలో తాను తొలి తొలిసారి పిఠాపురం నియోజకవర్గానికి ఇచ్చేసిన తర్వాత నాలుగు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో ఉండి సుడిగాలి పర్యటన చేసిన తర్వాత ఉగాది పర్వదినంగా పిఠాపురం వేదికగా వేడుకలు కూడా చేసుకున్న సందర్భంగా అటు తర్వాత ఈరోజు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమావేశం అయితే కొనసాగుతోంది మా అటు తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకి మంగళగిరి వెళ్తారు మంగళగిరిలో తెలంగాణకి సంబంధించి అలాగే ఏపీకి సంబంధించి అంతర్గత సమావేశాలు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ కేడర్కి సంబంధించి లేదంటే అక్కడ జనసేన పాత్ర ఏంటి ఏ విధంగా రాబోయే ఎంపీ ఎలక్షన్కి సంబంధించి ముందుకి జనసేన పార్టీ స్టాండ్ ఏంటి తదితర అంశాలపై తొలుత తెలంగాణ నేతలతో సమావేశం అటు తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రస్తుతం వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రచారంగా అలాగే ఇరవై ఒకటి ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాలు ఈ ఈ దీనికి సంబంధించి నేతలందరితో కూడా అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు అటు తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్తారు ఈరోజు సాయంత్రం ఆ తర్వాత రేపు అక్కడ ఉన్నటువంటి ఏదైతే లోకల్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆ స్థానంపై పటిష్టత దాన్ని బలోపేతం చేయడం స్థానిక నేతల్లో కొంత అసంతృప్తి కూడా ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఆ పార్టీ పటిష్ట కోసం ఎటువంటి చర్యలు చేపట్టాలి మరింత బలోపేతం ఎలాగే చేయాలి అలాగే రాబోయే ఎన్నికల్లో గెలుపుకి సంబంధించినటువంటి ఎటువంటి అంశాలు ఎటువంటి రచన చేయాలి ఎటువంటి వివాహాలు పండాలి అన్న దానిపై అక్కడ ఉన్న స్థానిక నేతలతో సమావేశం అలాగే అక్కడ పార్టీ పటిష్టతకి మరింత ముందుకి ఏ విధంగా వెళ్ళబోవాలి ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక్క నెల రోజులు మాత్రమే సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో వేగవంతంగా ఏ విధంగా బలపడాలన్న దానిపై కూడా ప్రధానంగా అక్కడ చర్చిన సమావేశాలు కూడా కొనసాగుతాయి అలాగే తిరుపతి ధర్మస్వామి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి స్వామివారి దర్శనం కూడా చేసుకుంటారు అటు తర్వాత శనివారం ఏదైతే ఏదో నాదెండ్ల మనోహర్ నియోజకవర్గానికి సంబంధించి తెనాలిలో బహిరంగ సభలో అయితే పవన్ కళ్యాణ్ పాల్గొంటారు శనివారం సాయంత్రం నేరుగా తిరుపతి నుంచి తెనాలి కూడా రానున్నారు అయితే ఈరోజు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే గొల్లపురోలు మండలంలోని ముఖ్యంగా ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురం గొల్లపురోలు యూ కొత్తపల్లి ఈ మూడు మండలాలకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇప్పుడు ప్రచారంలో పాల్గొంటున్నటువంటి నాగబాబు అలాగే లేదైతే హైపరాది ముఖ్యంగా వీళ్ళు ప్రచారంలో ఆల్రెడీ ఉన్నారు రెండు రోజుల నుంచి కూడా పూర్తిస్థాయిలో డోర్ టు డోర్ తిరుగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది అలాగే నేతలు ఏ విధంగా గడప గడపకి వెళ్తున్న పరిస్థితులు వాళ్ళకి ఎదురైన అనుభవాలు అలాగే ప్రస్తుతం ప్రచారం ఎంత మేర కొనసాగింది ఇంకా ఏం మిగిలింది రాబోయే రోజుల్లో ఎందుకంటే వచ్చే వారంలో పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు మళ్ళీ పిఠాపురం నియోజకవర్గానికి అయితే వస్తారు ఖచ్చితంగా ఏదైతే మొన్న యూ కొత్తపల్లి మండలంలో తన పర్యటన సుడిగాలి పర్యటన ఒక రోజులోనే మొత్తం మండలాన్ని చుట్టూ వచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మిగిలినటువంటి గొల్లపురోలు కానీ అలాగే పిఠాపురం పట్టణానికి సంబంధించి ఏ విధంగా తన పర్యటన షెడ్యూల్ కూడా ఉండబోబోతుందనే అంశాలపై కూడా తాజాగా చర్చిస్తారు అటు తర్వాత ఇక్కడి నుంచి మంగళగిరి అయితే పైనమే వెళ్తారు అక్కడ కూడా ముఖ్య నేతలతో సమావేశం తర్వాత తిరుపతి తర్వాత తెనాలి బహిరంగ సభకి మళ్ళీ పద్నాలుగో తేదీ రావడం అయితే జరుగుతుంది ఇది ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్కి సంబంధించి తాజా షెడ్యూల్ ఏమని రైట్ థ్యాంక్ యూ వర్మ